हेलो फ्रेंड्स, वेरी गुड आफ्टरनून, वेलकम टू द हिंदू एडिटोरियल एनालिसिस। इवाला मनम चूडबोतुंदी ए प्लानेट इन क्राइसिस अने टाइटिल तो वच्चिन एडिटोरियल। मन की बायोलॉजिकल डाइवर्सिटी कन्वेंशन अनेदि जरिगिंदी, सीबीडी कन्वेंशन ऑन बायोलॉजिकल डाइवर्सिटी मॉन्ट्रियल कनाडा लो जरिगिंदी अन्नमाट। सो दीनिकी संबंधिंचिन క్రిటికల్ ఎనాలసిస్ ఎడిటోరియల్లో వచ్చింది, న్యూస్ ఐటమ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది COP15 UNFCCC యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఆధ్వర్యంలో. కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, రైట్? అర్థమవుతుంది. దీంట్లో ఉన్న మెంబర్ కంట్రీస్ అన్నీ కూడా పార్టిసిపేట్ చేసే మీటింగ్ అనమాట సమ్మిట్. ఇది 15th మీటింగ్, బయోడైవర్సిటీకి సంబంధించి. మొన్న క్లైమేట్ చేంజ్కి సంబంధించి 27th మీటింగ్ మనం చూసాం, COP27 ఈజిప్ట్లో జరిగింది. సో ఇది బయోడైవర్సిటీకి సంబంధించిన COP15 ఇది. దీంట్లో ఒక డీల్ సైన్ అయింది. సో దాని పేరేంటి, మనకి కున్మింగ్ మాంట్రియల్ అగ్రిమెంట్. కున్మింగ్ మాంట్రియల్ అగ్రిమెంట్. సో ఈ అగ్రిమెంట్లో కొన్ని సేలియంట్ ఫీచర్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో దీన్ని ఒకసారి మీకు చూపించేసి తర్వాత మనం అనాలిసిస్లోకి వెళ్దాం. సేలియంట్ ఫీచర్స్ ఏంటి అంటే మనకి 30x30. సో ఈ అగ్రిమెంట్ యొక్క మెయిన్ సక్సెస్ కార్నర్ స్టోన్ ఏంటి అంటే 30x30 గోల్. అంటే 2030 కల్లా ఓకే 30% ఆఫ్ వరల్డ్స్ ల్యాండ్ అండ్ ఓషన్స్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. అర్థమవుతుంది, అంటే వాటిని మనం కెలికేయకూడదు, ప్రొటెక్ట్ చేయాలి. 30x30 గోల్ ఇది ఒకటి. రెండోది ఇండైజినస్ రైట్స్. ఇండైజినస్ రైట్స్ అంటే ఎవరు? అబోరిజిన్ అంటే ఎవరైతే అక్కడ ఉండేవాళ్ళు, మొదటి నుంచి అక్కడ ఉన్న వాళ్ళు, పూర్వం నుంచి తరతరాలుగా అదే ఏరియాలో ఉండే ట్రైబ్స్ ఉంటారు చూడండి, ఇండైజినస్ పీపుల్, వాళ్ళకి దే హ్యావ్ రైట్ టు యూజ్ ద ల్యాండ్. వాళ్ళు ఏ ప్రాంతంలో ఉంటున్నారో ఆ ల్యాండ్ని వాళ్ళు యూజ్ చేసుకునే రైట్స్ వాళ్ళకు ఉంటాయి, ప్రొటెక్ట్ చేసే రెస్పాన్సిబిలిటీ కూడా వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళని బలవంతంగా మాస్ ఎవిక్షన్స్, వాళ్ళందరినీ బలవంతంగా పంపించడం అనేది చేయకూడదు. సో వాళ్ళ రైట్స్ని కూడా కవర్ చేయాలి అని చెప్పేది అనదర్ ఆస్పెక్ట్. అండ్ ఫినాన్స్ ఆస్పెక్ట్ కూడా తీసుకున్నారు. సో రిచ్ కంట్రీస్ ఏం చేయాలంటే పూర్ కంట్రీస్కి 2025 కల్లా $20 బిలియన్ పర్ యానమ్, 2030 కల్లా $30 బిలియన్ పర్ యానమ్ ఇవ్వాలి బయోడైవర్సిటీ ప్రొటెక్ట్ చేయడం కోసం అనేది అనదర్ ఆస్పెక్ట్. సో వీటన్నిటిని, ఇవి కీ ఆస్పెక్ట్స్ అనమాట. వీటిని దృష్టిలో పెట్టుకొని మనకి ఈ అగ్రిమెంట్ అనేది సైన్ చేశారు. బట్ ఎడిటోరియల్ టాక్స్ అబౌట్ అసలు ఇది కరెక్టా, అంత సక్సెస్ఫుల్ అగ్రిమెంటా, పవర్ఫుల్లా కాదా. సో అది అనేది ఎడిటోరియల్లో మనకు కనిపిస్తుంది. అది మనం చూద్దాం, లైన్ బై లైన్ మనం చూసేద్దాం ఎడిటోరియల్. సో బిఫోర్ దట్ స్పెక్టాక్యులర్ ఇయర్ ఎండ్ ఆఫర్ రన్ అవుతుంది, మీ అందరికీ తెలుసు. యూపీఎస్సీ ఇది ఆన్లైన్, ఇక్కడేమో ఆఫ్లైన్, రెండింటి పైన ఇయర్ ఎండ్ ఆఫర్ ఉంది. మీకు ఈఎంఐ ఆప్షన్ పైన ఆఫర్ ఉంది, 10% ఆఫ్ లభిస్తుంది. అండ్ అప్ ఫ్రంట్ పేమెంట్ పైన కూడా ఆప్షన్ ఉంది, ఒకేసారి పే చేస్తే మీకు 20% ఆఫ్ వచ్చేస్తుంది. సో 60,000 రూపాయల ఫీజు మీకు 48,000కి వస్తుంది. ఇక్కడ 70,000 రూపాయలది మీకు 56,000కి వస్తుంది అప్ ఫ్రంట్ పేమెంట్ చేస్తే. వైజాగ్ అండ్ హైదరాబాద్ రెండు చోట్ల మనకు ఆఫ్లైన్ ఉంది. ఆఫ్లైన్ జాయిన్ అయ్యే వాళ్ళకి ఆన్లైన్ ఫ్రీ. కొత్త బ్యాచెస్ January 1st నుంచి ప్రారంభమవుతున్నాయి. అండ్ ఈ ఫీజు ఏదైతే చెప్తున్నామో, యాజ్ ఐ టోల్డ్ యూ, ఇయర్ ఎండ్ ఆఫర్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఎక్స్టెండ్ అవ్వదు. 31st డిసెంబర్ లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే అవకాశం. ఫోన్ నెంబర్ ఇది, ఇక్కడ ఉన్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ కావచ్చు. సో ఇవాళ ఆర్టికల్ వచ్చేసి ఏ ప్లానెట్ ఇన్ క్రైసిస్. ప్లానెట్ ఇన్ క్రైసిస్, సంక్షోభంలో ఉన్న ప్లానెట్. టాంజిబుల్ అవుట్కమ్స్ ఫ్రమ్ బయోలాజికల్ డైవర్సిటీ కన్వెన్షన్ ఆర్ ఫార్ అవే. టాంజిబుల్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ యూ కెన్ ఫీల్, సంథింగ్ దట్ యూ కెన్ మెజర్, మనం మెజర్ చేయగలిగేది, ఫీల్ అవ్వగలిగేది, రైట్? బయటికి కనిపించేది అనే సెన్స్లో. అలాంటి దాన్ని మనం టాంజిబుల్ అంటాం. ఇంటాంజిబుల్, టాంజిబుల్ అనే పదాలను వాడతారు. ఈ అవుట్కమ్స్ అనేవి ఆర్ ఫార్ అవే, అంటే ఇప్పుడిప్పుడే వచ్చేలా కనిపించట్లేదు, రైట్? అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక్కొక్క ఇయరు ఒక టార్గెట్ పెట్టేసుకొని ఈ టార్గెట్ అచీవ్ చేసేసామనుకోండి, దట్ ఈస్ టాంజిబుల్ ఇన్కమ్, దట్ ఈస్ టాంజిబుల్ అవుట్కమ్. అవుట్కమ్ అంటే రిజల్ట్ అనమాట. అట్లాంటివి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాలేదు అనేది ఇక్కడ ఉద్దేశం. ఏ మంత్ ఆఫ్టర్ ది 27th కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ టు ది UNFCCC, ఏంటి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ COP27 ఇన్ ఈజిప్ట్, డిప్లొమాటిక్ రెటిన్యూ వెంట్ ఇన్ టు ఏ కంటెన్షియస్ హడిల్ అగెయిన్ టు సేవ్ ది ప్లానెట్ ఇన్ మాంట్రియల్ కెనడా. ఇక్కడ చూసారా, డిప్లొమాటిక్ రెటిన్యూ అన్నారు. రెటిన్యూ అంటే ఎవరు? డిప్లొమాట్స్ అనమాట. ఇంత మనకి మెయిన్ హెడ్స్ ఆఫ్ ద నేషన్స్కి సపోర్ట్ చేసేవాళ్ళని చెప్పొచ్చు. ఇక్కడ మీరు COP27లో హెడ్స్ ఆఫ్ ద నేషన్ పార్టిసిపేట్ చేయలేదు, హెడ్స్ ఆఫ్ ద నేషన్ పార్టిసిపేట్ చేయలేదు, వాళ్ళకి సపోర్ట్ చేసే అంబాసిడర్స్, డిప్లొమాట్స్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ ఉంటారు చూడండి మనకి, వీళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళని మనకి రెటిన్యూ అంటారు.
సో పీపుల్ హూ అసిస్ట్ ద మెయిన్ పర్సన్ అసిస్ట్ చేసే వ్యక్తులు అనమాట. సో వీళ్ళంతా దే గాట్ ఇన్ టు హడిల్ హడిల్ అంటే ఒక గ్రూపింగ్ కింద ఫామ్ అయ్యి వాళ్ళ ఒక గ్రూపింగ్ కింద ఒక మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్లో పార్టిసిపేట్ చేసి దేనికోసం? సిబిడి కోసం, బయోలాజికల్ డైవర్సిటీ కన్వెన్షన్ కోసం. ఎక్కడ? మాంట్రియల్ కెనడాలో అక్కడ మీటింగ్ అనేది జరిగిందని మనం చెప్పవచ్చు. ఓకేనా? ఇక్కడ కంటెన్షియస్ అనే పదాన్ని చెప్పి పెట్టి యూజ్ చేశారు. కంటెన్షియస్ అంటే జనరల్గా మీనింగ్ ఏంటంటే ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నది, కొంచెం కాంట్రవర్షియల్ అన్నట్టు. అంటే అందరూ ఒక మాట మీద ఉండకుండా, వాళ్ళు చెప్పింది వీళ్ళు యాక్సెప్ట్ చేయకుండా, వీళ్ళు చెప్పింది వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా ఒకరికొకరు వాదించుకుంటూ జరిగితే దానికి కంటెన్షియస్ మీటింగ్ అంటాం. అంటే చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి, అందరూ అన్ని దేశాలు ఒకే మాట మీద లేవు, బట్ ఫైనల్గా ఏదో సాధించారు, అది సెన్స్ అన్నమాట. దిస్ టైమ్ అండ్ యాజ్ ది కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ. లాస్ట్ టైం జరిగింది ఏంటి? కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఈసారి యాజ్ ఎ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ. సో బయోలాజికల్ డైవర్సిటీ అంటే ఏంటో, మా జీవ వైవిధ్యం అంటే వివిధ రకాల మొక్కల జాతులు, వివిధ రకాల యానిమల్ స్పీసీస్ కో ఎగ్జిస్ట్ అయి ఉండడం, వాటిని కాపాడుకోవాలి, ఈ డైవర్సిటీని కాపాడుకోవాలి అనేది మనకు తెలిసిన విషయం అది. వైల్ బోత్ దీస్ కాన్ఫరెన్సెస్ కెన్ ట్రేస్ దిర్ ఆరిజిన్స్ టు ద రియో సమిట్ ఆఫ్ 1992. ఈ రెండు ఎక్కడి నుంచి వచ్చాయి? రియో సమ్మిట్, 1992లో జరిగిన రియో సమ్మిట్లోనే ఇలా కాప్స్ మనం స్టార్ట్ చేయాలి, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఫర్ క్లైమేట్ చేంజ్ ఇది స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్నారు. సో ఆరిజిన్ అదే. అయితే సిబిడి డస్ నాట్ గెట్ ఎనీవేర్ నియర్ ద మీడియా అటెన్షన్ ద కాప్ కమాండ్స్. మనకి ఈ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ ఏదైతే ఉందో, సిబిడి ఏదైతే ఉందో, దీనికి అంత మీడియా అటెన్షన్ రాదు. క్లైమేట్ చేంజ్కి సంబంధించిన దానికి జరిగిన వాటికి విపరీతమైన మీడియా అటెన్షన్ వస్తుంది, మొత్తం అన్ని న్యూస్ పేపర్స్లో హెడ్లైన్స్లో వస్తుంది. కానీ బయోడైవర్సిటీకి సంబంధించిన వాటికి అంత మీడియా అటెన్షన్ రాదు. మీరు గమనిస్తే దీంట్లో హయ్యెస్ట్ లెవెల్ ఆఫీసర్స్ పార్టిసిపేట్ చేయట్లేదు, రిటిన్యూ తర్వాత వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. దెర్ ఆర్ నో వరల్డ్ లీడర్స్ చెప్పాను, అండ్ హెడ్స్ ఆఫ్ ద స్టేట్ మేకింగ్ గ్రాండిలోక్వెంట్ కమిట్మెంట్స్. ఇందులో వరల్డ్ లీడర్స్, హెడ్స్ ఆఫ్ ద నేషన్స్ లేరు దీంట్లో, పార్టిసిపేట్ చేయలేదు. గ్రాండ్లోకి ఉంటే గ్రాండ్ కమిట్మెంట్స్, మేము ఎంత చేస్తాం, 2050 కల్లా కార్బన్ న్యూట్రల్ అయిపోతాం, 2070 కల్లా ఇంకా కార్బన్ ప్లస్ అవుతాం, అంటే వీల్ అబ్జార్బ్ మోర్ కార్బన్ దాన్ వాట్ వీ రిలీజ్, ఇట్లాంటి పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ అన్నీ వచ్చి లీడర్స్ ఇస్తూ ఉంటారు. అన్ఫార్చునేట్లీ సిబిడిలో అది ఏమీ జరగట్లేదు, బికాస్ సిబిడి లార్జ్లీ కంటిన్యూస్ టు బి ఫ్రేమ్డ్ యాజ్ అన్ ఎన్వైరన్మెంటలిస్ట్ కన్సర్న్. దీంట్లో ఎన్వైరన్మెంట్ కోసం ఎవరైతే పాటు పడుతూ ఉంటారో, రైట్, వాళ్ళ యొక్క కన్సర్న్గానే చూస్తారు. తప్పితే దీంట్లో క్యాపిటలిస్టులు, బిజినెస్ పీపుల్ ఇన్వాల్వ్ అవ్వట్లేదు. బిజినెస్ పీపుల్కి దీనికి ఏంటి సంబంధం అని చెప్పి మీకు అనిపించవచ్చు. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అనేసరికి దేర్ ఈజ్ అ థీమ్ కాల్డ్ రెన్యూబుల్ ఎనర్జీ, గ్రీన్ టెక్నాలజీస్. వెన్ యూ యూజ్ దిస్ వర్డ్ గ్రీన్ టెక్నాలజీ, రెన్యూబుల్ ఎనర్జీ, దట్ మీన్స్ దేర్ ఆర్ బిజినెస్ ఆపర్చునిటీస్. రెన్యూబుల్ ఎనర్జీ బిజినెస్ చేసే ఆపర్చునిటీస్ ఉంటాయి, గ్రీన్ టెక్నాలజీస్ని బిల్డ్ చేసే దాన్ని అమ్ముకునే ఆపర్చునిటీస్ ఉంటాయి. సో బిజినెస్ మెన్ అక్కడ ఇంట్రెస్ట్ చూపుతారు. బయోలాజికల్ డైవర్సిటీని కాపాడాలి అంటే అర్థం ఏంటి? బయోలాజికల్ డైవర్సిటీ అంటే అంతరించిపోతున్న స్పీసీస్, వాటి జాతుల్ని మనం కాపాడుకోవాలి. దీంట్లో బిజినెస్ ఆపర్చునిటీస్ ఏం కనిపించట్లేదు. మీరు ఈ పని చేయకూడదు, ఆ పని చేయకూడదు అని రూల్స్ ఉంటాయి, తప్పితే దేర్ ఇస్ నో బిజినెస్ ఆపర్చునిటీ ఫర్ దీస్ క్యాపిటలిస్ట్. అందుకని వాళ్ళకి దీని మీద దృష్టి పెట్టరు. సో అది సమస్య. ఇక్కడ కనిపిస్తుంది అదే, మచ్ లైక్ వాట్ కాప్ యూస్ టు బి. కాప్ కూడా ఒకప్పుడు అలాగే ఉండేది, అంటిల్ ది ఫోర్సెస్ ఆఫ్ క్యాపిటలిజం మేనేజ్ టు రీఇమాజిన్ ది ఐడియా ఆఫ్ ప్లానెట్ బీయింగ్ ఇన్ఎక్సోరబులీ స్లో కుక్డ్ ఇన్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ టు వన్ దట్ మే యెట్ బీ సేవ్డ్ బై రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. కాప్ కూడా ఒకప్పుడు పట్టించుకునేవాళ్ళు కాదు, కానీ తర్వాత ఏమైంది, ఈ క్యాపిటలిజం, ఫోర్సెస్ ఆఫ్ క్యాపిటలిజం దాన్ని రీఇమాజిన్ చేసింది. ఎలాగా? ప్లానెట్ అనేది ఇన్ఎక్సోరబులీ అంటే మనం దాన్ని మార్చలేని విధంగా స్లో కుక్డ్ ఇన్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. గ్రీన్ హౌస్ గ్యాసెస్ రైట్ గుప్పిట్లో సఫర్ అవుతూ ఉండే ప్లానెట్ ఇది అనుకునే వాళ్ళు అలాంటి దాన్ని ఇన్ఎక్సరబుల్ అంటే అర్థమేంటి, ఇంపాసిబుల్ టు స్టాప్, అలాంటి దాన్ని కొత్తగా ఇమాజిన్ చేశారు. ఎలాగా? సంథింగ్ దట్ కెన్ బి సేవ్డ్, ఈ ప్లానెట్ మనం కాపాడుకోగలం. ఎలా? బై రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ద్వారా, ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ని తగ్గించడం ద్వారా, రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ని పెంచడం ద్వారా మనం దీన్ని కాపాడుకోవచ్చు అని చెప్పి వాళ్ళు రీఇమాజిన్ చేశారు. అండ్ అట్ ద వెరీ లీస్ట్ మేక్ సమ్ ఆంటర్ప్రెన్యూర్స్ రిచ్. ఆబ్వియస్లీ వెన్ దేర్ ఈస్ బిజినెస్ ఆపర్చునిటీ, కొంతమంది ఆంటర్ప్రెన్యూర్స్ డబ్బున్న వాళ్ళు అవుతారు. అలా కాప్కి ఇంపార్టెన్స్ అనేది ఒకసారిగా పెరిగిపోయింది. Unlike cyclones and melting glaciers that have become visual aids to bring home the climate crisis wrought by invisible gases, greenhouse gases manaku kanipinchu,
అయినా సరే మరి క్లైమేట్ చేంజ్ గురించి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, క్లైమేట్ చేంజ్ గురించి ఎందుకంత పట్టించుకుంటున్నారంటే మనకి గ్లేషియర్స్ మెల్ట్ అయిపోతున్నాయి, సైక్లోన్స్ వస్తున్నాయి, ఒకప్పుడు ఇవన్నీ ఉండేవి కాదే, ఇప్పుడు ఎందుకు గ్లేషియర్స్ మెల్ట్ అవుతున్నాయి, సైక్లోన్స్ ఎందుకు వస్తున్నాయి అని ఆలోచిస్తే దానికి రూట్ ఏంటి, క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్, రైట్. సో ఇది మనకి కొంచెం అనాలిసిస్ చేస్తే కనిపిస్తుంది. కాబట్టి దీస్ హ్యావ్ బికమ్ విజువల్ ఎయిడ్స్. అందువల్ల ఈ క్లైమేట్ క్రైసిస్ అనేది మనకి కళ్ళ ముందు కనిపిస్తుంది. క్లైమేట్ క్రైసిస్ గురించి మనం పుస్తకాల్లోనో మీటింగ్స్లోనో ఎంత చదివినా ఏంటి ఉపయోగం? జనాలు అన్లెస్ దే ఫీల్ ఇట్, అన్లెస్ దే సీ ద డివస్టేషన్ కాజ్డ్ బై క్లైమేట్ క్రైసిస్, దే ఆర్ నాట్ మూవ్డ్. ఈ సైక్లోన్స్ వల్ల వీటి వల్ల క్లైమేట్ క్రైసిస్ ఎంత దారుణంగా ఉంటుందని చెప్పి రియలైజేషన్ అనేది వస్తుంది, రియలైజేషన్ అనేది కనిపిస్తుంది బయటికి, మనకి టాంజిబుల్గా ఇది కనిపిస్తుంది. అర్థమవుతుందా? సో అది ఇక్కడ మనం గమనిస్తుంది. వాటిలా కాకుండా బయోడైవర్సిటీ లాస్ కంటిన్యూస్ టు బి లార్జ్లీ ఇన్విజిబుల్ అన్లైక్ అన్నారు. అంటే వాటిలా కాకుండా ఈ బయోడైవర్సిటీ లాస్ అనేది ఏదైతే ఉందంటే, ఒకప్పుడు 1000 రకాల మొక్కల జాతులు ఉండేవి, ఇప్పుడేమో 100 ఉన్నాయి. అర్థమవుతుంది ఇది బయోడైవర్సిటీ లాస్ అంటే. ఇట్ కంటిన్యూస్ టు బి లార్జ్లీ ఇన్విజిబుల్, ఇది కనిపించట్లేదు బయటికి. ఎందుకు? డిస్పైట్ ఇట్స్ విక్టిమ్స్ బీయింగ్ ఎక్స్ట్రీమ్లీ విజిబుల్. దీనివల్ల బాధపడుతున్న వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. ఎవరు? ఈ మొక్కల జాతులు, చెట్ల జాతులు, పక్షుల జాతులు. విక్టిమ్స్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా దీని యొక్క పెయిన్ అనేది బయటికి తెలియట్లేదు. బేస్డ్ ఆన్ కరెంట్ ట్రెండ్స్, ప్రజెంట్ ఉన్న ట్రెండ్స్ ప్రకారం ద యుఎన్ రెకన్స్ అంటే ఎస్టిమేట్స్ అన్ ఎస్టిమేటెడ్ 34,000 ప్లాంట్ అండ్ 5,200 యానిమల్ స్పీసీస్, 34,000 ప్లాంట్ మరియు 5,200 యానిమల్ స్పీసీస్, ఇంక్లూడింగ్ 1 in 8 ఆఫ్ ద వరల్డ్స్ బర్డ్ స్పీసీస్ ప్రజెంట్, 1 in 8 ఆఫ్ ద వరల్డ్స్ బర్డ్ స్పీసీస్ దే ఫేస్ ఎక్స్టింక్షన్. ఇవన్నీ ఎక్స్టింక్షన్ ఫేస్ చేస్తున్నాయి, అంటే అంతరించబోతున్నాయి, అంతరించిపోయే పరిస్థితిలో, రిస్క్లో ఉన్నాయి. ఇది బయోడైవర్సిటీ లాస్ యొక్క పరిస్థితి. అబౌట్ 30% ఆఫ్ బ్రీడ్స్ ఆఫ్ మెయిన్ ఫామ్ యానిమల్ స్పీసీస్ ఆర్ కరెంట్లీ ఎట్ హై రిస్క్ ఆఫ్ ఎక్స్టింక్షన్. చూసారా, 30% బ్రీడ్స్ కూడా హై రిస్క్ ఆఫ్ ఎక్స్టింక్షన్లో ఉన్నాయి. ఫారెస్ట్ ఆర్ హోమ్ టు మచ్ ఆఫ్ ద నోన్ టెరెస్ట్రియల్ బయోడైవర్సిటీ. టెరెస్ట్రియల్ అంటే భూమి, భూప్రాంతంలో, ల్యాండ్ బేస్డ్. టెరెస్ట్రియల్ బయోడైవర్సిటీకి మెజారిటీ ఎక్కడుంటుంది? మనకి ఫారెస్ట్. ఫారెస్ట్లోనే మనకి రకరకాల మొక్కలు, జంతువులు, పక్షులు అన్నీ ఎక్కువగా ఉంటాయి. బట్ అబౌట్ 45% ఆఫ్ ద ఎర్త్స్ ఒరిజినల్ ఫారెస్ట్ ఆర్ గాన్. ఒరిజినల్గా ఎర్త్లో ఉన్న ఫారెస్ట్లన్నీ అగ్రికల్చర్ వల్ల పోయాయి. అగ్రికల్చర్ వల్ల ఎంత మంచి జరిగిందో అంత చెడు జరిగింది. అగ్రికల్చర్ అంటే మనకి ల్యాండ్ కావాలి పంటలు పండించడానికి, దానికోసం చెట్లు నరుక్కుంటూ వెళ్ళిపోయారు. బిగ్గెస్ట్ ఎనిమీ టు ఫారెస్ట్ ఏంటి? అగ్రికల్చరే. అగ్రికల్చర్ ఎప్పుడైతే పికప్ అయిందో, యాక్స్ ఎప్పుడైతే కొనుక్కున్నారో, ఐరన్ ఎప్పుడైతే కొనుక్కున్నారో, గొడ్డలు ఎప్పుడైతే వచ్చిందో, నరుక్కుంటూ వెళ్ళిపోయారో, చెట్లన్నీ కూడా పోయాయి, ఫారెస్ట్లన్నీ నాశనం అయిపోయారు. 45% ఎర్త్స్ ఒరిజినల్ ఫారెస్ట్ ఆర్ గాన్, క్లియర్డ్ మోస్ట్లీ డ్యూరింగ్ ది పాస్ట్ సెంచురీ. గత శతాబ్దంలో ఇవన్నీ క్లియర్ అయిపోయాయి. యెట్ బికాస్ మచ్ ఆఫ్ దిస్ ఎక్స్టింక్షన్ ఈజ్ నాట్ ఫైన్లీ అకౌంటెడ్ ఫర్ యాజ్ ద రైజ్ ఇన్ పర్ క్యాపిటా కార్బన్ ఎమిషన్స్ ఆర్ టెంపరేచర్ సింక్స్. టెంపరేచర్లో ఎన్ని మార్పులు వస్తున్నాయో మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం, అప్పుడు ఎంత అయ్యేది, ఇప్పుడు ఎంత అయిందని చెప్తున్నాము. కార్బన్ ఎమిషన్స్ ఒకప్పుడు ఎంత ఉండే, ఇప్పుడు ఎంత పెరిగాయో చెప్తున్నాము. ఇదంతా చాలా ప్రాపర్గా అకౌంట్ చేస్తున్నారు, క్యాలిక్యులేట్ చేస్తున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ ఎంత ఫారెస్ట్ పోయింది, ఇది ఎంత బయోడైవర్సిటీ లాస్ అయింది అనేది ఇవి మెజర్ చేసేంత క్లియర్గా, అంత ఫైన్గా అకౌంట్ చేయట్లేదు, అంటే మెజర్ చేయట్లేదు. కాబట్టి ఇట్ ఫెయిల్స్ టు ఇవోక్ ది అర్జెన్సీ ఇట్ డిజర్వ్స్. అందుకే దీనికి అర్జెన్సీ ఉంది, కానీ ఆ అర్జెన్సీని ఇవోక్ చేయలేకపోతుంది, క్రియేట్ చేయలేకపోతుంది మనలో. అరే బయోడైవర్సిటీ లాస్ అయిపోతుంది, ఎంత మనం ఒకప్పుడు ఇన్ని జాతులు ఉండేవి ఇప్పుడు లేవు, మనం ఇప్పటికన్నా మేల్కొనాలి అనే అర్జెన్సీ ఇంకా రావట్లేదు. క్లైమేట్ చేంజ్ విషయంలో వచ్చింది, కానీ బయోడైవర్సిటీ విషయంలో రావట్లేదు. ఎందుకంటే థింగ్స్ మనకి తెలియజెప్పే మెజర్మెంట్స్, ఇక్కడ చూడండి మనకి పర్ క్యాపిటా కార్బన్ ఎమిషన్, ఒక పర్ హెడ్ ఎంత కార్బన్ ఎమిట్ అవుతుంది అనేది పెరుగుతూ వస్తుంది. టెంపరేచర్స్ ఎంత మారుతున్నాయి మెజర్ చేస్తున్నారు. బయోడైవర్సిటీ నాట్ లాస్ అనేది అంత ఎక్కువగా మెజర్ చేయట్లేదు. ఇన్ దిస్ లైట్ ఈ ఆస్పెక్ట్లో ఇండియాస్ స్టాన్స్, అంటే ఇండియా తీసుకున్న యాటిట్యూడ్ కావచ్చు, మార్గం కావచ్చు, అప్రోచ్ కావచ్చు, ఏంటిది, దట్ ఈస్ ఆఫ్ నాట్ వాంటింగ్ హార్డ్ టార్గెట్స్ అండ్ ప్రపోజల్స్. టార్గెట్స్ వద్దు, హార్డ్ టార్గెట్స్ వద్దు అని చెప్పి ఇండియా స్టాన్స్ తీసుకుంది. సచ్ యాజ్ రెడ్యూసింగ్ ది యూజ్ ఆఫ్ పెస్టిసైడ్స్ యూసేజ్ తగ్గించాలని. గివెన్ దట్ దేర్ ఇఫెక్ట్స్ ఆన్ ఇంపాక్టింగ్ బయోడైవర్సిటీ ఆర్ వెల్ డాక్యుమెంటెడ్. బేసికల్గా పెస్టిసైడ్స్ వల్ల బయోడైవర్సిటీ లాస్ అనేది జరుగుతుంది అనేది ఇట్ ఈస్ వెల్ డాక్యుమెంట్, రీసెర్చ్ జరిగింది, డాక్యుమెంట్ అయింది. అంటే ఎన్నో రకాల కీటక జాతులు చనిపోతున్నాయి.
అంటే కొంచెం అందులో మంచివి ఉంటాయి చెడ్డవి ఉంటాయి కొన్ని అంతరించిపోతున్నాయి సో పెస్టిసైడ్స్ యూసేజ్ ఎక్కువగా ఉండడం వల్ల బయోడైవర్సిటీ లాస్ ఉంటుంది అనేది వెల్ డాక్యుమెంటెడ్ సో కాబట్టి పెస్టిసైడ్స్ యూసేజ్ తగ్గించడం ద్వారా బయోడైవర్సిటీని కాపాడవచ్చు అనేది తెలుస్తుంది కానీ బయోడైవర్సిటీని కాపాడడం కోసం ఒక హార్డ్ టార్గెట్ లాగా ఇప్పటికి ఎలాగైతే క్లైమేట్ చేంజ్ కోసం క్లైమేట్ చేంజ్ని అరికట్టడం కోసం ఎలాగైతే టార్గెట్స్ పెడుతున్నారో ఒక 2030 కల్లా రెన్యూబుల్ ఎనర్జీ యొక్క పర్సంటేజ్ ఎంత పెరగాలి రైట్ ఇట్లాంటి టార్గెట్స్ పెట్టుకుంటున్నారు కదా సిమిలర్గా బయోడైవర్సిటీకి సంబంధించి కూడా అలాంటి టార్గెట్స్ పెట్టొద్దు అని చెప్పి ఇండియా అడుగుతుందంట అండ్ కన్జర్వింగ్ 30% ఆఫ్ ల్యాండ్ అండ్ సీ ఇప్పుడు మీకు చెప్పాను 30/30 2030 కల్లా ల్యాండ్ అండ్ సీలో 30% ప్రొటెక్టెడ్ ఏరియాగా ఉండాలి అనేది కూడా మాట్లాడారు ఆ రెండింటికి ఇండియా ఆపోజిట్గా ఉంది ఇట్ సీమ్స్ అనక్రోనిస్టిక్ పర్టికులర్లీ వెన్ ఇట్ సీస్ ఇట్ సెల్ఫ్ ఎస్ అ ఛాంపియన్ ఆఫ్ కన్జర్వేషన్ అండ్ లివింగ్ ఇన్ హార్మనీ విత్ నేచర్ ఇండియా బయట తన ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటుంది ఛాంపియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఛాంపియన్ అంటే సపోర్టర్ కన్జర్వ్ చేయాలి అని ఉంటుంది ఒకవైపు లివింగ్ ఇన్ హార్మనీ విత్ నేచర్ నేచర్తో హార్మోనియస్గా ఉండాలి ఇన్ సింక్ సామరస్యంగా అంటే ఒకరినొకరు హాని చేసుకోకుండా కలిసిమెలిసి ఉండాలి అని ఇండియా ఎప్పుడు అంటుంది అలాంటి ఇండియా ఇప్పుడు బయోడైవర్సిటీ లాస్ అవుతుంది అనే విషయంలో హార్డ్ టార్గెట్స్ తీసుకోవడానికి సిద్ధంగా లేదు దానికి ఒప్పుకోవట్లేదు అక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు నెగిటివ్ స్టాన్స్ తీసుకుంది ఈ నెగిటివ్ స్టాన్స్ తీసుకోవడం అనేది ఎలా ఉంది అనక్రోనిస్టిక్ అంటే ఈ రెండు ఫిట్ అవ్వట్లేదు ఒకవైపు నువ్వు నేచర్ని కన్జర్వ్ చేయాలి లివ్ ఇన్ హార్మనీ విత్ నేచర్ అంటావు ఇంకోవైపు ఏమో ఆ నేచర్ని నాశనం చేస్తున్న వాటిని తగ్గించే విషయంలో హార్డ్ టార్గెట్స్ వద్దు అంటున్నావు సో బోత్ ఆర్ నాట్ ఇన్ సింక్ రెండు సింక్ అవ్వట్లేదు దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అనక్రోనిజం అంటే ఇట్ డజంట్ ఫిట్ అంటే ఒక వస్తువు ఉంది ఒక టైం పీరియడ్ ఉంది ఈ టైం పీరియడ్కి ఈ వస్తువు సరిపోదు ఇది ఈ టైం పీరియడ్కి సంబంధించింది కాదు అని చెప్పినప్పుడు అనక్రోనిజం అనే పదాన్ని వాడతారు ఇక్కడేంటంటే ఇండియా ఎంచుకున్న యాటిట్యూడ్కి మనం బయటకి మన యొక్క ఇమేజ్కి మనం ఎంచుకుంటున్న యాటిట్యూడ్కి సింక్ అవ్వట్లేదు దే ఆర్ నాట్ ఇన్ సింక్ అనేది మీనింగ్ అక్కడ వైల్ ఇండియా అడాప్టింగ్ ఎ నెగోషియేటింగ్ ట్యాక్ అంటే ఒక వే ఆఫ్ డూయింగ్ ఎ థింగ్ వే ఆఫ్ డూయింగ్ నెగోషియేటింగ్ ట్యాక్ తీసుకుంది ఫ్రమ్ క్లైమేట్ కాన్ఫరెన్సెస్లో కూడా ఇప్పుడు ఇండియా ఏముంటుందంటే రిచ్ కంట్రీస్ వేరు పూర్ కంట్రీస్ వేరు రిచ్ కంట్రీస్ కాంట్రిబ్యూటెడ్ మోర్ టు క్లైమేట్ చేంజ్ సో దే హ్యావ్ టు పే మోర్ ఫండ్స్కి గాటికి వాటికి వాళ్ళు ఎక్కువ పే చేయాలి డెవలపింగ్ కంట్రీస్ పూర్ కంట్రీస్ ఎక్కువ కంట్రిబ్యూట్ చేయకూడదు మీరు ఎక్కువ చేయాలి ఎందుకంటే మీరు ఎక్కువ బెనిఫిట్ పొందారు మీరు ఎక్కువ ఇండస్ట్రీస్ పెట్టారు మీరే క్లైమేట్ చేంజ్కి కారణమయ్యారు సో యూ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ మోర్ టు కాంబాట్ క్లైమేట్ చేంజ్ అని చెప్పి ఎప్పుడు కూడా మనకి ఇండియా క్లైమేట్ కాన్ఫరెన్సెస్లో మాట్లాడుతుంటుందన్నమాట సో నెగోషియేటింగ్ ట్యాక్ అంటాం ఈ రకమైన అప్రోచ్ ఎంచుకుంటుంది దాన్ని ఇక్కడ కూడా తీసుకొస్తూ బయోడైవర్సిటీ వైపు కూడా తీసుకొస్తూ హ్యాస్ ఆర్గ్యూడ్ ద డిఫరెంట్ నేషన్స్ హ్యావ్ డిఫరింగ్ లెవెల్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ విషయంలో కూడా అన్ని నేషన్స్కి కూడా ఒకే రకమైన రెస్పాన్సిబిలిటీ ఉండదు డిఫరెంట్ నేషన్స్ హ్యావ్ డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ డిఫరెన్షియల్ రెస్పాన్సిబిలిటీ అంటాం ఓకే ఏ కంట్రీ లైక్ అమెరికా అండ్ ఏ కంట్రీ లైక్ ఇండియా షుడ్ నాట్ హ్యావ్ సేమ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ కన్జర్వింగ్ బయోడైవర్సిటీ డిఫరింగ్ రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఎక్కువ తప్పు చేశారు సో దే హ్యావ్ టు పే మోర్ ఇండియా అంత తప్పు చేయలేదు ఇండియా హ్యాస్ టు పే లెస్ అది ఇక్కడ కూడా అంతే విచ్ రిక్వైర్స్ రిచర్ నేషన్స్ టు బి మోర్ జనరస్ ఫండర్స్ ఆఫ్ గ్లోబల్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్కి ఫండింగ్ ఎక్కడి నుంచి రావాలి ఎక్కువగా రిచర్ నేషన్స్ నుంచి రావాలి సో ఇదే నెగోషియేటింగ్ ట్యాక్ ఇక్కడ కూడా తీసుకుంది ఇండియా అయితే ఇట్ ఈస్ వెల్ నోన్ దట్ సచ్ డిమాండ్స్ ఆర్ ఎ డెడ్ ఎండ్ అన్లెస్ కంట్రీస్ అగ్రీ టు డెఫినెట్ టార్గెట్స్ ఈ డిమాండ్స్ అనేవి డెడ్ ఎండ్ అయిపోతాయి డెఫినెట్గా ఎంత తగ్గించుకోవాలి ఎంత చేయాలి ఒక నెంబర్ సిస్టమ్ పెట్టుకొని ఓకే 2030 కల్లా చేయాలి 2025 కల్లా చేయాలి అని ఒక టార్గెట్స్ పెట్టుకుంటే తప్పితే మీరు ఎక్కువ చేయాలి మేము తక్కువ చేయాలనే డిమాండ్స్ అనేవి ముందుకు తీసుకెళ్ళవు డెడ్ ఎండ్ అయిపోతుంది స్టోరీ అక్కడికి ఆగిపోతుంది చూడండి వాట్ కెనాట్ బి మెజర్డ్ యాజ్ ద ఎడేజ్ సేస్ ఒక సామెత ఉంది వాట్ గెట్స్ మెజర్డ్ గెట్స్ డన్ అండ్ ఏదైతే మెజర్ చేస్తామో అదే జరుగుతుంది వాట్ కెనాట్ బి మెజర్డ్ కెనాట్ బి అండర్స్టూడ్ ఆర్ అడ్రస్డ్ మనం మెజర్ ఎందుకే స్కూల్ పిల్లలకి ఎగ్జామ్స్ ఎందుకు పెడతారు టెస్ట్లు ఎందుకు పెడతారు అన్లెస్ యూ టెస్ట్ అన్లెస్ యూ మెజర్ యూ విల్ నాట్ అండర్స్టాండ్ వేర్ హీ స్టాండ్స్ దట్ ఈస్ ద రీజన్ ఆఫ్ మెజరింగ్ సంథింగ్ అందుకే వాట్ కెనాట్ బి మెజర్డ్ కెనాట్ బి అండర్స్టూడ్ ఆర్ అడ్రస్డ్ ఎలిజబెత్ మరుమా మ్రేమా ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ ఆఫ్ సిబిడి హ్యాస్ డిస్క్రైబ్డ్ ద నెగోషియేషన్స్ యాజ్ వన్ దట్ షుడ్ రిజల్ట్ ఇన్ ఎ ప్యారిస్ మూమెంట్ ఫర్ నేచర్ తను ఏమన్నారు ఇక్కడ జరుగుతున్న నెగోషియేషన్స్ని ప్యారిస్ మూమెంట్ అంటే క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్సెస్లో చాలా ఎక్కువ పేరు వచ్చిన కాన్ఫరెన్స్ ఏంది
క్లైమేట్ మన ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్, ఎందుకంటే ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్లో డెఫినెట్ టార్గెట్స్ తీసుకున్నారు. డెఫినెటివ్ టార్గెట్స్ తీసుకొని పలానా ఇయర్ కల్లా ఎంత తగ్గించాలి, పలానా ఇయర్ కంతా ఎంత ఫండ్స్ కేటాయించాలి. సో సాలిడ్గా టార్గెట్స్ తీసుకొని బాగా బ్రోకర్ చేసిన డీల్ అది. అందుకనే ఇక్కడ బయోడైవర్సిటీకి సంబంధించి ఇప్పుడు జరుగుతున్న డీల్ కూడా అటువంటిదే. అక్కడ క్లైమేట్ చేంజ్కి సంబంధించి అది ఎంత ఇంపార్టెంట్ డీలో ఈరోజు జరుగుతున్న డీల్ ప్యారిస్ మూమెంట్ ఫర్ నేచర్ అని చెప్పి దాన్ని డిస్క్రైబ్ చేశారు. వైల్ దిస్ వాజ్ నాట్ క్వైట్ వాట్ హ్యాపెండ్, అయితే జరిగింది అది కాదు. అంటే అంత ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్లో జరిగినంత సాలిడ్గా ఇక్కడ జరగలేదు. అయితే కంట్రీస్ హ్యావ్ అగ్రీడ్ ఆన్ ప్రిపేరింగ్ కాంక్రీట్ రోడ్ మ్యాప్స్ బై 2024, 2024 కల్లా సాలిడ్గా రోడ్ మ్యాప్స్ అనేది క్రియేట్ చేయాలి అని చెప్పి. అంటే ఏం చెయ్యబోతా, రోడ్ మ్యాప్ అంటే అర్థమేంటి, సంథింగ్ దట్ టెల్స్ యూ వాట్ యువర్ గోన్ డూ, రేపు ఏం చేయబోతున్నాం అని చెప్పి క్లియర్ కట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్తో 2024 కల్లా రావాలని చెప్పి కంట్రీస్ ఒప్పుకున్నాయి. అండ్ ద రిచర్ వన్స్ కమిటింగ్ $30 బిలియన్ అన్ యానమ్ బై 2030. ఈ రిచ్ కంట్రీస్ అన్నీ కూడా $30 బిలియన్ మేము పే చేస్తాము 2030 కల్లా పూర్ కంట్రీస్కి హెల్ప్ చేయడానికి అని చెప్పి కూడా ఒప్పుకున్నాయి. బట్ సీయింగ్ టాంజిబుల్ అవుట్కమ్స్ ఈజ్ అ లాంగ్ టైమ్ అవే. అయితే వీటి యొక్క అవుట్పుట్ రావడానికి, దాని అవుట్కమ్ దాని యొక్క రిజల్ట్ చూడడానికి చాలా చాలా టైం పట్టేలా ఉంది, ఇప్పుడప్పుడే అయ్యేలా కనిపించట్లేదు అని చెప్పి ఫైనల్గా కంక్లూడ్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందమ్మా? సో ఇది స్టోరీ ఆఫ్ టుడేస్ ఆర్టికల్. సో యూపీఎస్సీ ప్రిలిమ్స్ కోసం మనం క్రాష్ కోర్స్ అనేది లాంచ్ చేసాం. ప్రిలిమ్స్ 2023 అటెంప్ట్ చేసే వాళ్ళ కోసం 2 ఆప్షన్స్ ఉన్నాయి. యూ కెన్ చూజ్ క్రాష్ కోర్స్, అసలు బేసిక్స్ కొంత ఉంది, అవగాహన ఉంది అనుకునే వాళ్ళు క్రాష్ కోర్స్ చూస్ చేసుకోవచ్చు. సో దీంట్లో కొంచెం కన్సైజ్గా, ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ మీకు 30 అవర్స్లో కంప్లీట్ చేసేస్తాం. సో ఎకానమీ 25 అవర్స్లో కంప్లీట్ అవుతుంది, హిస్టరీ 30 అవర్స్లో అయిపోతుంది. అలా కోరుకునే వాళ్ళందరికీ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ దిస్. ఫాస్ట్గా ఎగ్జామ్ ఓరియంటెడ్గా క్రిస్ప్గా జరగాలనుకునే వాళ్ళకి, మాకు అసలు బేసిక్స్ రావు, మేము బేసిక్స్ నుంచి మొత్తం చూడాలనుకుంటున్నాము, వీఆర్ ఓకే టు వాచ్ మోర్ వీడియోస్ అనుకునే వాళ్ళు యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఇన్ఫినిటీ తీసుకోవచ్చు. ఈ ప్రిలిమ్స్ ఇన్ఫినిటీ మీకు 35,000 రూపీస్, 5,000 పర్ మంత్ ఆప్షన్తో వస్తుంది. సో ప్రిలిమ్స్లో ఉన్న సిలబస్ అంతా దీంట్లో ఉంటుంది, బేసిక్స్ నుంచి ఉంటాయి, డీటెయిల్డ్గా ఉంటాయి. ఇదే సింగిల్ పేమెంట్ చేస్తే 30,000. క్రాష్ కోర్స్ తీసుకుంటే మీకు 10,000 రూపాయలకే అయిపోతుంది, బట్ ఆబ్వియస్గా నెంబర్ ఆఫ్ అవర్స్ తక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాలిటీ తీసుకుంటే ఇక్కడ 120+ అవర్స్ మీకు పాలిటీ ఉంటుంది, వేరాజ్ ఇఫ్ యూ టేక్ క్రాష్ కోర్స్ సేమ్ పాలిటీ విల్ బీ కవర్డ్ ఇన్ 30 అవర్స్. సో ఇందులో డీటెయిల్డ్గా ఉంటుంది, దీంట్లో క్రిస్ప్గా ఉంటుంది. సో మీరు ఏది చూస్ చేసుకుంటే అది మీరు వెళ్ళొచ్చు. రెండు కూడా మంచి కోర్సెసే. అయితే ఇది షార్ట్ టర్మ్, మీకు ఓన్లీ ప్రిలిమ్స్ 2023 వరకు మాత్రమే దీనికి వ్యాలిడిటీ ఉంటుంది. ఇది లాంగ్ టర్మ్, మీకు ప్రిలిమ్స్ 2023, ప్రిలిమ్స్ 2024 ఎప్పటికైనా పలిపోతుంది. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కావచ్చు, ఐఆర్ఎంఎస్ ఆస్పిరెంట్స్ కావచ్చు, ఐఎఫ్ఎస్ ఆస్పిరెంట్స్ కావచ్చు, ఎవరైనా సరే ఈ రెండు కోర్సెస్లో ఏదైనా మీరు తీసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాము, పూర్తిగా ఇంకా క్లారిటీ లేదు అనుకుంటే ఇది కూడా మీరు చూడొచ్చు, లేదా ఇది. సో యూ డిసైడ్, 2 ఆప్షన్స్ మీకు ఇచ్చాను, ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాం. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్. అలాగే యూపీఎస్సీ ఆప్షనల్స్, పిఎస్ఐఆర్, పబ్లిక్ ఎడ్యుకేషన్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ, తెలుగు లిటరేచర్, వీటికి కూడా మనకి 2023 జనవరి 1 నుంచి కొత్త బ్యాచెస్ ప్రారంభమవుతున్నాయి. సో ఈఎంఐ ఆప్షన్ ఉంది, అలాగే అప్ ఫ్రంట్ ఆప్షన్ ఉంది, 2 ఆప్షన్స్ కూడా మీకు ఉన్నాయి. సో డూ మేక్ యూజ్ ఆఫ్ దెమ్. టేక్ కేర్, బాయ్.